పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా అమర్ జవాన్ దారవత్తు వెంకటేశ్వర నాయక్ చిత్రపటానికి కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా వారి కుటుంబ సభ్యులను డిఎస్పీ రామణమూర్తి సత్కరించారు. ఈ సందర్భంగా డిఎస్పీ రామణమూర్తి మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుని వారికి నివాళులర్పించడం జరుగుతుందని అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మేము ఉన్నామంటూ భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా కొత్తగా విధి నిర్వహణకు వచ్చే వారికి మరణించిన సైనికుల యొక్క ప్రాణత్యాగాలు ఆదర్శప్రాయంగా ఉంటుందని ఆయన తెలియజేశారు. గుర్తు తీసుకునే విధంగా ఉండే కార్యక్రమాలన్నీ కూడా డిజైన్ చేసి అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఒకరోజు ఈ పోలీస్ అమరవీరులకి ఆ నిధికి సంబంధించి స్టిక్కర్స్ అంటే మామూలు స్టిక్కర్స్ పాస్ స్టిక్కర్స్ ఇవి కూడా అందరూ కూడా దాన్ని ఆ నిధికి కంట్రిబ్యూట్ చేయడానికి ఇస్తున్నాం. అది దాంట్లో ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము కంట్రిబ్యూట్ చేసి అంటే ప్రతి అధికారి కూడా ఇక్కడ మన డివిజన్ లెవెల్ అయితే డిఎస్పీ సిఐ ఎస్ఐలు ఏఎస్ఐలు రెస్పాన్సిబుల్ కానిస్టేబుల్ హోంగార్డ్స్ మేము అందరం చేసి మాతో పాటుగా దీనికి ఎవరైనా ఆ స్టిక్కర్స్ తీసుకుని ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళకి వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా ఒకరోజు ప్రోగ్రామ్. అలాగే ఈ ఇంట్లో విధి నిర్ణయంలో అమరులైన వారి కుటుంబాలలో ఎవరైనా కనుక మంచి ఇది చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని గుర్తించి వాళ్ళని సత్కరించడం ఆ అమరులైన వ్యక్తుల్ని గుర్తుకు తెచ్చుకోవటం అన్నది. అలాగే పోలీసు అమరవీరులకు సంబంధించి ఏదైనా ఎస్ఐ రేటింగ్ లాంటిది తర్వాత మనకి ప్రకృతి పోటీ లాంటి కాలేజీలు స్కూల్స్లో ఇప్పుడు అవకాశాన్ని బట్టి అవైలబిలిటీని బట్టి అవి ఆర్గనైజ్ చేయడం తర్వాత ఈ పోలీసుని వాళ్ళ ధైర్యంగా మంచి క్వాలిటీతో చూపించిన సినిమాలు ఉన్నాయి కొన్ని. అవి తెలుగు హిందీ భాషలో ఉన్న సినిమాలన్నింటిని కూడా సినిమా హాల్స్లో మార్నింగ్ షోస్ కింద ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలోనూ 2-3 థియేటర్లో పిల్లల్ని స్కూల్స్లో కాలేజీ పిల్లల్ని తీసుకొచ్చి ఆ సినిమాలకి చూపించే విధంగా చేయటం. ఈ విధంగా ప్రతి తర్వాత ఆఖరి రోజున మళ్ళీ ఈరోజు ర్యాలీ కండక్ట్ చేసినట్టు కానీ ఇంకొకటి ర్యాలీ కండక్ట్ చేసిన ప్రోగ్రాంలన్నీ కూడా ప్రతిరోజు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మన నందిగామలో మన ప్రెస్ మిత్రుల సహకారంతో ఒక రోజున ఇందాక అంటే ఎవ్రీ ఇయర్ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఉండేది అలాంటిది ఏదైనా మంచి కార్యక్రమం ఏదైనా చేయబడదని చెప్పన్న దాని గురించి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఈ కరోనా ఎఫెక్ట్కి సంబంధించి ఎక్కువ మందికి మనం అవేర్నెస్ కల్పించాము. అయినప్పటికీ ఇంకా కొంతమంది మాస్క్ లేకుండా తిరుగుతున్న వాళ్ళు తర్వాత చేతులు పరిశుభ్రత పట్టించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక రోజునే ఒక్కొక్క సెంటర్లో కొద్ది కొద్ది సేపు ప్రెస్ మిత్రులతో కలిపి పోలీసు వారు కూడా ఉండి వాళ్ళకి ఈ దీంట్లో మాస్క్ ధరించాల్సిన దాంట్లో ఇంపార్టెన్స్ గురించి చెప్తూ వాళ్ళకి లేని వాళ్ళకి ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా మాస్క్ ప్రొవైడ్ చేసే వినూత్న కార్యక్రమం కూడా ఒకటి చేయాలని చెప్పి నిర్ణయం చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలన్నీ కూడా ఈ నెల అక్టోబర్ 30వ తారీఖు వరకు